ओंकार उच्चारण पितृणाम ओम ओंकार उच्चारण ऋषिणाम ओम ओंकार उच्चारण दैवरण ओम ओम सदाशिव समारंभाम शंकराचार्य मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम वंदे गुरु परंपराम वंदे गुरु परंपराम ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः हरि ओम श्री पद्मऋषि गुरुभ्यो नमः हरि ओम ओम मसतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय ओम शांति 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 हरि ओम श्री पद्मऋषि गुरुभ्यो नमः हरि ओम ओम साधूनां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनं संभाषणं तीर्थयात्रा वंदनं मोक्षकारणं ओम शांति 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 ओम साधूनां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनं संभाषणं तीर्थयात्रा वंदनं मोक्षकारणं इनहेल डीपली and exhale deeply, inhale deeply and exhale deeply, inhale deeply and exhale deeply, gently rough your irons, fast ga rough cheyali, baga baga vedi puttali, kallapaina bolinchandi, nidanamga kalpervandi, happy Bharat, happy Bharat, rich Bharat, rich Bharat, jai Bharat, yatra for Bharat, welcome, grand welcome, ee roju oka maha ghattami, entadante కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్స్ అనేది కరెక్ట్గా 365 రోజులు అంటే ఒక మధ్యలో ఒక 5-6 రోజులు నా ఎగ్జామ్స్ కోసం నేను ఆపడం జరిగింది తప్ప కానీ వాటి కోసం ఆ రోజులు మళ్ళీ ఉదయం సాయంత్రం కూడా క్లాసులు చేసేసుకున్నా సో నాకు తెలుసు ఎక్కడెక్కడ నేను క్లాసులు చెప్పలేదో అవన్నీ డబల్ క్లాసులు చేసేసుకున్నా అన్నమాట సో మొత్తం మీద అయితే ఇంకా మనం ఎక్కువనే చెప్పాం కానీ తక్కువ చెప్పలేదు సో 365 రోజులలో ఒకసారి మధ్యాహ్నం క్లాసులు పెట్టాను లేడీస్ వాళ్ళకి ఉదయం చెప్పాను సాయంత్రం చెప్పాను ఇంకో విచిత్రం ఇప్పుడు కొత్త కొత్తగా మీరు వచ్చారు కానీ ఉదయం క్లాసులు చెప్పినప్పుడు అయితే 45 నిమిషాలు 1.5 hour క్లాస్ మధ్యాహ్నం కూడా మళ్ళీ 1.5 hour క్లాస్ నైట్ 1.5 hour క్లాస్ దాదాపుగా ఏకదాటిగా 1-2 months జరిగినాయి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి వ్యాసలింగ వాళ్ళు ఆశ్చర్యపోయి గురువు గారు మా ఫ్యామిలీలో అందరూ ఆగమైపోతున్నారు 6 గంటలు మీకు అయ్యేసరికి ఉదయము గంటన్నర మధ్యాహ్నం గంటన్నర సాయంత్రము గంటన్నర హోంవర్క్లు ఇది స్కూల్ అయిపోయింది గురూజీ ఇక మాకు ఇది అని అంటే సర్లేండి ఇక లాస్ట్కి ఉదయం రాత్రి పెట్టాము సార్ గురువు గారు ఇంకా బిజీ అయిపోతున్నారు అసలు మాకు నిద్రకు సమయం దొరకలేదు గురువు గారు అసలు తినడానికి పడుకోవడానికి అంటే ఓకే సరే 1 batch మార్నింగే పెడతాం సో మళ్ళీ 2 గంటన్నర అంటే 45 నిమిషాలు అలా మొత్తం మీద అప్పుడు రికార్డింగ్ లేవు ఫస్ట్ బ్యాచ్ అప్పుడు మనకు రికార్డింగ్ లేవు సో అందుకోసం నేను నిర్ణయం తీసుకున్నాను సరే ఇది మనకు సబ్జెక్టు మళ్ళీ దొరకదు రికార్డింగ్ చేస్తే చాలా అందరికి ఉపయోగపడుతుంది ముందు తరాలకి ఇప్పుడు పూర్వకాలంలో ఋషులు వాటి యొక్క సంకల్పాలు చేసి వాళ్ళకి ఆలోచనలు ఏవచ్చినాయో అవన్నీ అక్షరాల రూపంలో పెట్టారు కానీ రాబోయే తరాలకు ఇప్పుడు ఈ వీడియోలు యూట్యూబ్లో కొన్ని పబ్లిక్లో ఉన్నాయి కొన్ని అన్లీస్ట్లో ఉన్నాయి ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకి అన్లీస్ట్లో వాళ్ళకి వస్తాయి వేరే వాళ్ళకి రావు సో ముందు తరాలకి మా గురువు గారు ఉండేవారు ఇలా మా క్లాసులు జరిగాయి ఈరోజు ఆ మహానుభావుడు చెప్పిన తర్వాతనే మేము ఈ స్థాయికి వచ్చాము అని మీరు చెప్పుకుంటారు కథలుగా చెప్పుకుంటామా లేదా ఇప్పుడు కిరో మహాశయంతి చెప్పుకుంటున్నాము సో ఈ విధంగా మేము ప్రొడక్షన్ చేసే వాళ్ళము ఇవన్నీ చెప్పుకున్నాం అందుకోసమే పుస్తకాల కన్నా మనం వినే కథల కన్నా దృశ్యం చాలా పవర్ఫుల్ దృశ్యం విజువలైజేషన్ చాలా పవర్ఫుల్ వెంటనే అర్థమవుతుంది అందుకోసమే
ఇరవయో శతాబ్దంలో అంటే దాదాపు 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళ తర్వాత వాళ్ళందరికీ స్మార్ట్ వర్కే చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఒక మొక్కను పెట్టండి అయ్యా, గడ్డపార ఒకటి ఇచ్చి పార ఇచ్చి ఒక మొక్కను పెట్టాను రా బాబు అంటే వాళ్ళు పెట్టలేరు. ఆల్రెడీ గుంతలు దోవి అన్ని ఇచ్చి, మన మహానాయకుడు ఉన్నాడు కదా కేసీఆర్ లాగా ఇట్లా పింక్ కలర్ సట్టలు పట్టుకొచ్చి హరితహారం అనగానే ఒక్క మొక్కిత పెట్టి ఫోటో కమాన్ అనగానే తీసేసుకుంటారు. తీసుకున్న మొత్తం బంగారు తెలంగాణ, వజ్రాల తెలంగాణ, హరితహార తెలంగాణ ఇవన్నీ సినిమా చూపించేసారు. మహాభారత్ అన్నట్టు మహా తెలంగాణ అన్నాడు అనమాట మహానాయకుడు ఆధ్వర్యంలో. చాలా చక్కని సినిమాలు నడిచాయి. సో కొన్ని హిట్లు అయినాయి, కొన్ని ఫ్లాపులు అయినాయి. ఏదేమైనా 2020 ఒక ఎత్తు అయితే 2021 ఇంకొక ఎత్తు అయింది, 2022 ఇంకో మహా ఎత్తు కాబోతుంది మనది జీవితంలో. నా కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్సులో జాయిన్ అయ్యి కపిల మహర్షి న్యూమరాలజీ ద్వారా మీరు నేర్చుకున్న వాళ్ళందరికీ నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకోలే, అరే ఎంతమంది 30 మందే అనుకుంటున్నాను, 30 మంది కానీ అది 46 సంఖ్యకి పోయిందని. అంటే నేను 46ని ఎంత ఇష్టపడతాను అంటే నా మొబైల్ నంబర్ 46, నా అకౌంట్ నంబర్ 46. అనుకోకుండా మేడం గారికి 0 అకౌంట్ నంబరు ఇస్తే మేము వద్దన్నాం. మాకు ఎందుకంటే 0 అకౌంట్ నంబరు, మేము ఉంచుకోండి గురుగారు ఎప్పుడైనా పని చేస్తుంది అది మొత్తం కూడితే. కానీ 46 అనేది చాలా దగ్గర సంబంధంగా ఉండిపోయింది. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది తెప్పించుకోండి బుక్కు ఈ సంవత్సరంలో, మీరు మీ దగ్గర లేకపోతే తెప్పించుకోండి. ఇది శక్తి యొక్క 48 సూత్రాలు అని అంటే వీళ్ళు రాశారు. ఇది నేను ఈరోజు 2-3 పేజీలు పైన చదివాను, మేడం గారు చదివారు. అయితే నేనేమనుకున్నానంటే మా జ్ఞానేశ్వర్ దగ్గర ఉన్నది. అయితే నేను ఇవి ఎక్కువగా నేను ఇవన్నీ పుస్తకాలు ఏం చదవలే, నా అనుభవం నుంచే చెప్పిన పాఠాలు ఎక్కువ. అయితే నాకు ఈ 48 నంబర్ అనేది కొంచెం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇది సుసైడ్ నంబర్ న్యూమరాలజికల్గా. నేను ఫ్యూచర్లో ఒకవేళ ఇంకా బాగా, ఎందుకంటే 4 లక్షలన్నీ నెరవేరుతున్నాయి టగా, నేను ఈ నంబర్ తీసేసి 46 శక్తి యొక్క 46 సూత్రాలను పెడతాను నేను. ఈ చేంజ్ అయిపోతుంది టైటిల్. సో ఎందుకంటే నేను చరిత్ర సృష్టించాలి కదా. సో అప్పుడు కింద ఇక్కడ రైటర్ పేరు రాబర్ట్ గ్రీన్ ఉంది కదా, బాబా పాండం ఉంటుంది, అంతే విజువలైజేషన్. సూపర్ ఉంటుంది 46 అనేది చరిత్ర. ఇక ఆ బుక్కులు మామూలు అమ్ముడు పోవు, అంత రియాలిటీ ఉంటుంది అన్నమాట. ఒక మొబైల్ నంబర్, ఒక బ్యాంక్, మై లక్కీ మొబైల్ నంబర్, లక్కీ అకౌంట్ నంబర్, లక్కీ నేమ్, లక్కీ మ్యారేజ్ డేట్, ఎవ్రీథింగ్, లక్కీ హోమ్ నంబర్, లక్కీ ఫ్లాట్ నంబర్, ఎవ్రీథింగ్ ఈజ్ లక్కీ. సో అది 46 సూత్రాలు మనం తీసుకొస్తాం ఒక బుక్. సో అది ప్రాక్టికల్గా నేను ఇంప్లిమెంట్ అయిన తర్వాత కంపల్సరిగా తీసుకొస్తాం. అయితే 2020 చాలా మధుర స్మృతులు ఇచ్చింది, గోల్డెన్ మూమెంట్ ఇచ్చింది. కానీ 2020 ప్రపంచానికి చాలా ఇబ్బంది ఇచ్చింది, కానీ నా ఫ్యామిలీకి ఇవ్వలేదు. ఒక పుణ్యమే చేసాం అనుకుంటాం మేము ఇక. ఎందుకంటే ఒక పాట పాడాల్సిందే, నాగేశ్వరరావు పాడతాడు, ఎవరన్నా పాడతారు, అది ఎవరు పాడతారు, ఎవరికైనా వస్తుందా, సింగర్స్ ఉన్నారు ఏంలే, నాగేశ్వరరావు గారు పాడతారు ఆ పాట. నేను పుట్టాను ఆ పాట వస్తుంది కదా, రాదా మీకు, మైక్లు ఆఫ్ చేసిన, ఓకే రైట్, చెప్పండి. నేను పుట్టాను ఆ పాట గురుజీ, నేను మనసులో అనుకుంటాను. మొత్తం వచ్చిందా, మొత్తం వస్తుందా, నాదేమి, నేను మామూలు వ్యక్తిని, నేను ఆఖరిగా ఏముంది, ఏమి లేదు. ఆ సారాంశం ఏంటంటే నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను లోకం ఏడ్చింది. అంటే ఇది అది పాట అనుకున్నాం, కానీ ప్రపంచమంతా ఆనందంగా ఉన్నప్పుడు నేను పడ్డంత బాధ అందరికీ తెలుసు, దగ్గరగా చూసిన వాళ్ళందరికీ. నేను ఆనందంగా ఉన్నప్పుడు నేను మళ్ళీ ఫీల్ అయ్యాను, అరే ప్రపంచమంతా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ఏంది,
ప్రపంచమంత ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ఏంది అని నేను బాధపడ్డాను. కానీ నేను ఒకటే మీకు విషయం చెప్తున్నాను, మీరు రాబోయే రోజులలో ఫేమస్ న్యూమరాలజిస్ట్ అవుతారా, ఫార్మిస్ట్ అవుతారా, ఆస్ట్రాలజీ అవుతారా, రియల్ ఎస్టేట్ అవుతారా, బిజినెస్ మ్యాన్ అవుతారా, ఏమన్నా అవుతారో నాకు తెలియదు. మీ లక్ష్యాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ విధానం మారింది, మార్కెట్ విధానం మారింది, తెలుసుకోండి. మార్కెట్ విధానము మారింది. మీరు పాతచింతకాయ పచ్చల్లాగా నేను ఇంకా పాతచింతకాయ పచ్చడే పెడతా అంటే కుదరదు. మార్కెట్లో చాలా శరవేగమైన అప్గ్రేడ్లు వచ్చినాయి. ఈ అప్గ్రేడ్కి అనుగుణంగా నువ్వు రాలేవు అనుకో నువ్వు ఫెయిల్ అయిపోతావు. అందుకోసమే ఇప్పుడు కరెక్ట్ టైంకి నేను మా బాబు ఉండడము, ఈ టెక్నాలజీ నాకు తెలవడము, దాన్ని కొంచెం దాన్ని మా బాబు ఏం చేశాడు దానికి పాస్ ఇట్లా పుష్ చేశాడు, పుష్ చేసేది ముందుకెళ్ళిపోయాను. సో ఇది ఒక పెద్ద గ్రోత్ అనమాట. అంటే 25 సంవత్సరాల సబ్జెక్ట్ అంతా కూడా ఒక్క సంవత్సరంలో ఇంప్లిమెంట్ అయిపోయిందండి, రాకెట్ లాగా. నేను నిజంగా చెప్తున్నాను, నిత్యాగ్నిహోత్రం సాక్షిగా నా కళ్ళ ద్వారా. ఒక ఇల్లు అమ్మినప్పుడు 160,000 చూసిన తప్ప, మా అన్నయ్య పిల్లలో 12-20 లక్షలు చూసాను తప్ప, అవి నావి కావు, అవి నా కష్టార్జితం కాదు. కానీ అంటే మీకు చెప్పొచ్చు చెప్పరాదు, కానీ నిన్న ఒక వారం రోజుల ముందు 750,000 రూపాయలు ఇట్లా చేతిలో పట్టుకున్నాయి, ఇట్లా 750,000 రూపాయలు ఇట్లా చేతిలో పట్టుకున్నాను. ఆ మోయడాన్ని కూడా ఆ ఫీల్ అయ్యా, అంటే ఇంత డబ్బు. అంటే నేను నిన్న మొన్న క్లాసులు అవే చెప్తున్నాను, మీరు ఏది ఫీల్ అవుతాయి అదే అవుతారు. చూడండి, నేను ఉదమ్ సింగ్ అది జలియన్ వాలా బాగ్ చెప్తే 250 మంది ఎంతమంది చూశారు. సో డబ్బు గురించి ఈ వీడియోల గురించి ఈరోజు చూస్తే అది 800-700 మంది దగ్గర పోయింది, 800-700 మందికి వెళ్ళిపోయింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే జనాలకి ఏది అవసరమో అదే కావాలి, ఏది అవసరమో అదే చెప్పాలి, వాళ్ళకి అదే ఇష్టం. ఇగో ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళని చేసుకోవాలి అనగానే అది పరిగెత్తుంటుంది, అది చూస్తుంటారు, ఏ రాశో నాది ఏ రాశో మా భార్యది ఏం రాశో. ఇది దీని మీదే ఉంటుంది అన్నమాట డిస్కషన్. ఏదేమైనా ఒక సంకల్పం గట్టిగా అనుకున్నాను, 2020లో ట్రైనింగ్ చేసి నేను మిలియనేర్ కావాలనుకున్నాను, 1 మిలియనేర్. సో మిలియనేర్ కాదు, ఇంకెక్కువ చేసింది. ఇప్పుడు ఈ సంకల్పం నేను చెప్తున్నాను ఇప్పుడు మీ అందరికీ. ఎంతమంది ఉన్నారంటే 15 మంది ఉన్నారయ్యా, అంటే 14 మంది శిష్యులు గురువు గారితో 15. ఎంత మంచి నంబరు, ఎక్కువ రాలేరు తక్కువ రాలేరు. 15 నంబర్ అనేది ఎంత బాగా మంచి నంబర్ వచ్చింది చూడండి. నేను సీనియర్ బ్యాచ్లో కూడా పంపించాను, నేను రిక్వెస్ట్ చేసి దయచేసి ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకండి, మీరు సంవత్సరం అంతా నాతో జర్నీ చేసి ఉండొచ్చు జనవరి నుంచి ఇప్పటి వరకు. సో ఈరోజు నేను ఏం చెప్తానో నాకే తెలియదు, సో మీరైతే అటెండ్ కండి అని చెప్పాను. సో దాదాపు 46 మందిలో 15 మందికి ఆ భాగ్యం దక్కింది. సో నేను చాలా ఆనందపడుతున్నాను. సో ఈ విషయం నేను ఒకటే చెప్తున్నాను, మీరు 10 రకాల లక్ష్యాలు పెట్టుకోకండి. 10 రకాల లక్ష్యాలు పెట్టుకుంటే ఏది నెరవేరదు. ఒకటే ఒక లక్ష్యం ఎలా పెట్టుకోవాలంటే అర్జునుడికి ఆ ద్రోణాచార్యుడు అడిగినట్టు, అర్జున ఏం కనిపిస్తుంది అంటే పక్షి యొక్క కన్నే కనిపిస్తుంది. అలాంటి ఒక ఫోకస్ పెట్టుకోండి, ఫోకస్ ఓన్లీ వన్ గోల్. నీకు అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది అది. ఇప్పుడు నా లక్ష్యం 2022కి నేను లక్షలు చూశాను. నేను ఇప్పుడు నా అకౌంట్లో కావచ్చు, మా శ్రీమతి అకౌంట్లో కావచ్చు, లక్షలు చూశాను. ఇప్పుడు నెక్స్ట్ నా టార్గెట్ కోట్లు చూడబోతున్నాను. అది ఎలా అంటే దానికి ప్రణాళిక చేస్తా, నేను ఆ విధంగా నేను ఆలోచిస్తా, ఆ విధంగా జీవిస్తా, ఆ విధంగా దానికి టైం ఇస్తా. దీని తర్వాత ఇది సాధించిన తర్వాత ఏం చేస్తారు గురువు గారు అంటే, నాకు ఆల్రెడీ మా మోక్ష పుట్టినప్పుడు ఎకరం పావు మైబునార్లో ఉంది ఆ ల్యాండ్, దాన్ని ఒక గోశాలనో ఒక యోగ విద్యాలయమో నిర్మించాలనుంది. ఒకటి ఆల్రెడీ ల్యాండ్ ఉంది, చాలా విలువైన ల్యాండ్, 1 కోటి పైనే ఉంటుంది దాని విలువ, 1 కోటి నుంచి 3 కోట్ల విలువ ఉంటుంది, బెంగళూరు హైవేకి ఉంటుంది. అది నావన్నీ ఇప్పుడు నెరవేరిపోతున్నాయి, అవన్నీ కూడా టైం పడుతుంది. ఏదైనా ఇత్తు పెట్టగానే వెంటనే ఫలాలని అడగకండి. సో ట్రావెల్ చేయాలి గురువుగారితో
ఈ బుక్ లో కూడా అదే చెప్తారు అన్నమాట. నీ బాస్ ఎవరు ఉన్నారో ఆయన అధిగమించాలనుకోకు, కింద పడిపోతావు. బాస్ కన్నా కొంచెం తక్కువ మాట్లాడు. ఇంకో విషయం కూడా చెప్పాడు ఇక్కడ, ఆయన మొత్తం బుక్ ఏం చదవలేదు కానీ ఎక్కువ మాట్లాడకు. మాట్లాడితే అంతా నీ వీక్ పాయింట్లు అన్ని బయటకు తెలిసిపోతాయి. తక్కువ మాట్లాడు, ఎక్కువ పనిచేయి, ఇష్టంగా పనిచేయి, ఇష్టంగా పనిచేయి, స్మార్ట్గా పనిచేయి. నేనేం మొత్తం చదివా, టైటిలే చదివిన అవన్నీ. స్మార్ట్గా పనిచేయి. ఈ మీరు ఒక్కటి మాత్రం రిమూవ్ చేయండి, మీ ప్రతి మాటలో రిమూవ్ దిస్ వర్డ్, రిమూవ్ దిస్ వర్డ్ రాసుకోండి. రిమూవ్ దిస్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్, రిమూవ్ చేయండి. ఈ వర్డ్ యూజ్ చేయద్దు మీరు మీ పిల్లలతో కానీ, మీ భర్తతో కానీ, మీ భార్యతో కానీ. రిమూవ్ దిస్ వర్డ్, ఎందుకంటే ఇది వాడడం వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం. ఏమనకూడదంటే భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్కైనా, కష్టపడి చదవండిరా, కష్టపడి చదవండిరా, కష్టపడి పని చేయండిరా, కష్టపడి వ్యవసాయం చేయండిరా. వాడు కష్టమే పడుతున్నాడు ఆల్రెడీ, జీవితాంతం కష్టమే పడుతున్నాడు కదా. వాడు ఎప్పుడు సుఖపడతాడు మరి? అమ్మా తల్లులు బంగారు కొండలు, వాడు ఎప్పుడు సుఖపడేది? ఇంకా జీవితాంతం జననం నుంచి మరణం వరకు కష్టపడాం కదా, సుఖం ఎప్పుడు? సో ఇంకోటి, మీ యొక్క లక్ష్యాల కోసము పిల్లల మీద రుద్దకండి, పిల్లల మీద రుద్దకండి. అరే నువ్వు డాక్టరే కావాలరా, నువ్వు ఇంజనీరింగే కావాలరా, నువ్వు ఇదే కావాలరా అని రుద్దకండి. దీనివల్ల నేను నా జీవితంలో నాకు ఇష్టమైన పెయింటింగ్ నేను వదులుకోవాల్సిన అవసరం వచ్చింది. నేను పెయింటింగ్లో బ్రహ్మాండంగా పెయింటింగ్ చేస్తున్నాను. సో ఒక విధంగా నేను అదే ఫీల్డ్లో ఉంటే దాంట్లో కూడా చరిత్ర సృష్టించేది కానీ కావచ్చు, అది వదిలేసుకున్నాను. తర్వాత అంటే నాకు ఇష్టం లేకుండా మా అన్నయ్య వాళ్ళు డాక్టర్ అయ్యారు కాబట్టి నేను కూడా డాక్టర్ కావాలని, మా మామయ్య వాళ్ళు, మా ఫ్యామిలీ అంతా డాక్టర్ కానీ అందరిలాగా నేను కూడా ఒక యాంత్రికంగా స్టార్ట్ చేశాను 10th క్లాస్లో. కానీ ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి చదువు మీద బాగా వాసన పుట్టింది, అమ్మ చదవాలని. ఒక విధంగా నాకు అది ప్లస్ పాయింట్ అయింది. కానీ అది ఒకరు ప్రపోజ్ చేస్తే నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళాను. దానివల్ల మీరు జీవితాంతంగా చదువు కానీ పని కానీ ఒకరు చెప్పింది చేస్తే మీకు యాంత్రికంగా ఉంటుంది, అది కష్టంగా ఉంటుంది. మీరు ఏదైనా ఆ ఊడ్సుడు పని అయినా సరే అండి, చెప్పరాసి పని అయినా సరే నీకు ఇష్టంగా ఉండి చేస్తే అది మహాయోగం ఉంటుంది, అది మహాయోగం ఉంటుంది. అర్థమైందా? నీకు ఇష్టంగా చేసే ప్రతి పనిలో నీకు ఆనందం దొరుకుతుంది. మీరు అడగచ్చు, గురువుగారు మీకు నిద్ర సరిపోదు కదా, గురుగారు మీరు మార్నింగ్ భోజనం చేయాలన్నారు కదా, సాయంత్రం దాకా నైట్ 12 అయినా 11 అయినా భోజనం చేయాలంటే నాకు ఇది ఇష్టమైన ప్రొఫెషన్. ఇది యోగా కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, మోటివేషన్ ట్రైనర్ కావచ్చు. ఆ రోజు నేను క్లాసులు చెప్పకపోతే ఏదో నాకు నేను భోజనం చేయనట్టే అనిపిస్తుంది. ఆ రోజు నేను క్లాసు మిస్ అయితే నాకు భోజనం చేయనట్టే అనిపిస్తుంది. నేను ఆ రోజు ఆనందంగా ఉండను. సో ఇది నా ఇష్టమైన ప్రొఫెషన్. సో ప్రొఫెషన్ని ఫ్యాషన్గా తీసుకోవాలి. ప్రొఫెషన్ని ఫ్యాషన్గా తీసుకొని మీరు ముందుకెళ్తే ఎంత ఆనందం ఉంటుందో, మీకు 10 లక్షల కోటి రూపాయలు వచ్చిన లేని ఆనందము మీ ప్రొఫెషన్లో మీరు కరెక్షన్ చేసిస్తే. ఆ అమ్మాయికి పెళ్ళైంది అనుకోండి, వా నేను కరెక్షన్ చేస్తే ఆ అమ్మాయికి పెళ్ళైంది, వా ఇంకొక అబ్బాయికి మరుమాంగళధారణ అవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగితే, వా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆశీర్వాదిస్తే వాళ్ళకి సంతానం కలిగింది, ఎంత అద్భుతమో, ఎంత బాగా దేవుడు ఆ పరమాత్మ మన చేత ఈ మార్గం మధ్యం చేయించాడు. నేను చాలా అదృష్టవంతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి మన వల్ల ఆరోగ్యం లభించింది, ఐశ్వర్యం లభించింది, విడిపోయే భార్య భర్తలు కలిశారు. ఇది ఎంత ఆనందమో నా జీవితంలో. సో ఇట్స్ వెరీ మిరాకిల్, ఇట్ ఈస్ అమేజింగ్, ఇట్ ఇస్ వండర్ఫుల్ అని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేసరికి నీకు ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి, తరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే నువ్వు ప్రతి వర్డ్ నువ్వు ఏమి యూజ్ చేస్తున్నావు, ప్రతి క్షణం ఎస్ నేను హ్యాపీగా ఉన్నాను, నేను స్మార్ట్ వర్కే చేస్తాను, నేను హార్డ్ వర్క్లు నా జీవితంలో కాదు, నేను చేయను, నా పిల్లలు చేయరు, నా భార్య చేయరు, నేను చేయను, నా భార్య చేయదు, నా పిల్లలు చేయరు. నేను పుట్టిందే స్మార్ట్ వర్క్ చేయడం కోసం. ఏమంటావు వెంకటేశ్వర రెడ్డి బంగారు కొండ 46 నంబర్ పెట్టుకుంటే తిరుగుతాను తెలియదా నీకు? తిరిగే తిరుగుతావు 2 రాష్ట్రాలు తిరిగే తిరుగుతాడు, ఇంకా తిరుగుతాడు అన్నాడు. ఇప్పుడు రోడ్ మీద ఉన్నట్టు వెహికల్ తీసుకొని. సో ఎనర్జీ అనగానే వచ్చేసాను చూసారా? అంతేగా,
సో నంబర్ మారింది, 11 నంబర్ వచ్చింది మొన్నదాకా. నిన్న ఇప్పుడు 10 నిమిషాల ముందు 15 నంబర్ ఉండే. ఓకే, గంగిరెడ్డితో 16, తర్వాత వెంకటరెడ్డి 11, మరి మధురెడ్డి కౌంటర్ మీద ఉన్నట్టుంటాడు, రోజు 25,000 సంపాదించుకుంటున్నాడు కౌంటర్ మీద బిజీ. సో ఈ విధంగా మొత్తం మీద అయితే మీరు మాట్లాడండి గురుజీ. అయ్యా ఇప్పుడే మాట్లాడాను, ఫుల్ బిజీ అంట, కౌంటర్ మీదే ఉన్నారు ఆయన. చూసినవా, నాకు తెలుసు మీరు ఎంత బిజీ కావాలంటే. అయ్యా గంగరేడే ఏం చేస్తున్నావు అంటే, సార్ గురూజీ ఇప్పుడు జస్ట్ 1 లక్ కౌంటర్ గురూజీ, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి, అలా కావాలి నా శిష్యులు. అసలు గురూజీకే అపాయింట్మెంట్ ఇవ్వదు మీరు, అసలు ఏమరా శిష్యులు రా బాబు, ఈ పరమానంద శిష్యులు గిట్ అయిపోయారు అనుకోవాలి గురూజీ. సో అట్లా తయారు కావాలి. మా శిష్యులు ఉన్నారు చూడండి, వీడు ఎదిగిపోయాడు కానీ నన్ను వడ్డించుకోవాలి అనుకోను నేను, నేను అస్సలే అనుకోను నేను. ఎందుకంటే ఏ గురూజీ అయితే నాకు 24 మంది గురూజీలు నాకు నేర్పినరు, నా మా నా బాబా పాండురంగం అనే పేరు చెప్పడానికి భయపడుతున్నారండి ఈరోజు మా గురువులు. నా పేరు చెప్పుకోవడానికి నేను మీకు వాయిస్ రికార్డ్ కూడా పంపించా, నేనెందుకు చెప్పుకుంటానండి నీ పేరు, మీరే చెప్పుకోవాలి నా పేరు అని అంటున్నాను. కానీ నేనేమంటుంది తెలుసా, ఇదిగో కాలాల జ్ఞానేశ్వర నా శిష్యుడు, రాధిక మేడం నా శిష్యుడు, నేను చెప్తా, కాళ్ళు ఎరగలేసి ఇదిగో శోభా మేడం నా శిష్యురాలు అని నేను చెప్తానండి, నేను ప్రమోట్ చేస్తా, అది నా యొక్క ఔన్నత్యం, నా యొక్క నంబర్ క్వాలిటీ. కానీ వేరే వాళ్ళని చెప్పరు డంకా భయించి, నా శిష్యుడు నా శిష్యుడు అని. సో వాళ్ళకి నాకు ఉన్న తేడానే ఇది, అర్థమైందా? సో అందుకోసమే గురు పరంపర ఏదైతే ఉందో, వందే గురు పరంపరం అనేది మహాదేవుని నుంచి వచ్చింది ఇదంతా పరంపర. ఆ పరంపరలో మనం భాగస్వాములం, మనమంతా భాగస్వాములం, మనము సూత్రధారులం కాదు, ఓన్లీ పాత్రధారులమే. నేను ఈ పొజిషన్లో ఒకప్పుడు కీరో మహర్షి ఉన్నాడు, తర్వాత అంతకుముందు పైథాగరస్ ఉన్నాడు, అంతకుముందు కపిల మహర్షి ఉన్నాడు, తర్వాత మారుకుంటూ మారుకుంటూ నోస్ట్రడామస్ ఉన్నాడు, అంతకుముందు తర్వాత పోతిలి వీరబ్రహ్మ, అట్లా అలా అలాగుంటా మన దాకా వచ్చింది. ఇప్పుడు నేనున్నాను, తర్వాత మా ఫ్యామిలీ ఉంటుంది, తర్వాత మీరు ఉంటారు, మీ ఫ్యామిలీ ఉంటారు. దీన్ని ఎంతమంది అలా తీసుకొని పోతుంటే అది ప్రమోట్ అవుతూనే ఉంటుంది. ఎంతమందికి నేను చెప్తూ ఉంటే అది ప్లస్సే కానీ మైనస్ కాదు. ఎన్ని రహస్యాలు అయితే నేను చెప్తున్నానో అది ప్లస్సే కానీ మైనస్ కాదు, పెరిగిపోతుంటుంది, మల్టిప్లై 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 అవుతుంది. సో అందుకోసమే నాలెడ్జ్ ఈజ్ పవర్. మీకు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జే విజయం సాధిస్తుంది, నాలెడ్జే విజయం సాధిస్తుంది. సో 42 సంవత్సరాలు అష్టదరిద్రాన్ని అనుభవించింది నేను. అష్టదరిద్రాలంటే ఏంటో నాకు తెలుసు, అష్టైశ్వర్యాలు ఏంటో నాకు తెలుసు. 40 సంవత్సరాల దరిద్రాన్ని ఒక్కసారి చీపురు గడ్డ పట్టి నూక్ పడేసిన పార్టీలో చేరాను కదా, చీపురు గడ్డ టోపు పెట్టి చీపురు గడ్డ పట్టి తూర్చి పడేసిన, మళ్ళీ రావద్దని అష్టదరిద్రాన్ని మళ్ళీ రాకుండా చేసేసాను. ఎందుకంటే అంత సంకల్పం తీసుకున్నా నేను, అంత సంకల్పం తీసి వితిన్ 1 ఇయర్లో నేను నా మనసులో ఏవైతే అనుకున్నానో, మహారాజుల బతకాలి, వెండి ప్లేట్లు తినాలి, వెండి గ్లాసులు తాగాలి, అసలు అసలు నాకు బంగారం వద్దన్నాను ఇప్పటికి కూడా. ఇంకెందుకు అర్థం అంటారండి, బోళంత బంగారం వచ్చినప్పుడు వేసుకోండి మీరు కూడా అంటే, జీవితమే బంగారమయమైపోయింది. అయితే ఒక చిన్న మైనస్ కూడా జరిగింది, మొత్తం నా ఫోకస్ అంతా ఐ లవ్ మోర్ మనీ మీద పెట్టేసరికి నేను హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయలే, పడుచుకోలే హెల్త్ని. సో మొత్తము 24 గంటల్లో దాదాపుగా 18-19 గంటలు మనీ 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 అనే రింగ్ టోన్ మీదే నడిచిందంత, మనీ 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 మనీ. ఎక్కడ ఫోన్ చూసినా ఎక్కడ పోయినా, మా స్వామీజీ పీఠాధిపతులకు పోతే కూడా నా ఫోన్ వస్తే అక్కడ 10-20 మంది ఉంటారు స్వామీజీలు, మనీ 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 అంటారు. అలాంటి స్వామీజీ ఇదేంది మనీ 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 అంటుంది ఏంటి అంటారు, బ్యాంక్కి వెళ్తే మనీ 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 అంటది, ఇదేంది రింగ్ టోన్ గురుజీ అంటే మనీ మనీ మనీ. సో మీకు డబ్బు కావాలంటే నీ మనసు నీ గుండె ఏమనుకొట్టుకోవాలి జ్ఞానేశ్వర్, ఏమనుకొట్టుకోవాలి మైక్ మైక్ ఆన్ చేయాలి, టైం లేదు, మైక్ ఆన్ చేయి, మైక్ ఆన్ చేయి, మనీ మనీ. సో మీకు ఇది ఏది అవసరం ఉందో దాని మీద ఫోకస్ చేయండి. మీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చినంత బోల్డంత డబ్బు ఉంది, మీకు ప్రశాంతత లేదు, మీ భర్త ప్రేమ లేదు, భార్య ప్రేమ లేదు, సంతానం లేదు, ఆరోగ్యం లేదు, ఏదైతే లేదో ఈరోజు ఇప్పుడే ఈ నైటే నాకు ఉన్నది 100% అని రాసుకోండి ఇప్పుడే. తర్వాత ఈ కష్టపడండి ఈ కష్టపడండి ఈ కష్టపడండి అనే వర్డ్ తీసేసేయండి. ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు ప్రపంచంలో, అంత స్మార్ట్ వర్క్,
అంత స్మార్ట్ వర్క్ జరుగుతుంది. స్మార్ట్ వర్క్ తోటే వ్యవసాయాలు చేస్తారు, స్మార్ట్ వర్క్ తోటే మీరు రోజస్లోకి వెళ్ళిపోతారు, స్మార్ట్ వర్క్ లో అంతరిక్షంలోకి వెళ్ళిపోతారు. ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఎలాన్ మస్క్ కూడా ఇప్పుడు టెస్లా కార్ రిలేషన్లో టెస్లా మొబైల్ కూడా వస్తున్నాయట. అన్ని రకాలుగా అంత స్మార్ట్ వర్క్ జరగబోతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది 100% జరగబోతుంది. మీ మైండ్ సెట్ చేంజ్ చేయండి, మీ మైండ్ సెట్ చేంజ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఫైనల్గా నాకు 2020-2021 ఒక గోల్డెన్ లైఫ్ని ఇచ్చింది, గోల్డెన్ లైఫ్ని ఇచ్చింది మీ కళ్ళ ముందరనే. ఇప్పుడు నేను 2022 ప్లాన్ చేసుకున్నాను నేను. ఆ గోల్డెన్ లైఫ్ ఇంకా డైమండ్ లైఫ్, ప్లాటినం లైఫ్ ఒక్కటిగా పెట్టుకున్నాను. 10 పెట్టుకోవద్దు లక్ష్యాలు, మీరు 10 పెట్టుకోకండి, ఒక్కటే లక్ష్యం పెట్టుకోండి. సో నేను మీకు ఒక్కొక్కరిని అడుగుతాను, టక 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 వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పండి. రేపు మార్నింగ్ కూడా 4:56 ఉంటుంది. మరి ఈరోజు అబ్బా మంచి నెంబర్ వచ్చింది, సఫల్ కొట్టండి గట్టిగా, అందరు బైక్ లాన్ చేసేసి, మంచి నెంబర్ వచ్చింది, పవర్ఫుల్ నెంబర్ వచ్చింది ఇక్కడ, నాకు ఇష్టమైన నెంబర్లో పవర్ఫుల్ నెంబర్ వచ్చింది. బైక్లు అన్ని ఆన్ చేయండి, దిస్ ద సెలబ్రేషన్. మనము 2021కి 5 నెంబర్ కదా, 365 రోజులు అంటే 5 నెంబర్ కదా, బైక్లు ఆన్ చేయాలి, ఫాస్ట్ కొట్టాలి, చప్పట్లతో మీకు ఈ అష్టదరిద్రాలన్నీ పారిపోవాలి. హరిప్రియమాన్ మైక్ ఆన్ చేయాలి, కట్టుబాటు రవి మైక్ ఆన్ చేయాలి, మైక్ ఆన్ చేసి చప్పట్లు కొట్టాలి, వెల్కమ్ చేయాలి, గ్రాండ్ వెల్కమ్ చేయాలి. విషయం అంతా ఈ యొక్క చప్పట్లు మోతాయి, అందరు రకరకాలు చేస్తారు. మనం బ్లెస్సింగ్ తో ముందుకు వెళ్ళాలి. స్టాప్ స్టాప్ స్టాప్, మైక్ లాఫ్ చేయండి, మైక్ లాఫ్ చేయండి, మైక్ లాఫ్ చేయండి, మైక్ లాఫ్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో 15 నంబర్ రాగానే చాలా ఆనందం వస్తుంది, 19 నంబర్ రాగానే ఇంకా ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే 1 అంటే కింగ్, 9 అంటే రక్షకుడు. అందుకోసమే ఛత్రపతి శివాజీ నంబర్ అంట దాన్ని, ఛత్రపతి శివాజీ నంబరు. మీ ఇంటి డోర్కి పెట్టుకోండి 19 నంబరు. మీ ఇంటికి కరోనా కాదు, ఏ రోనా రాదు, ఏ బాధలు రావు, అది ఒక అద్భుతమే. ఇక మీ ఇంటి బీరువాకి, ఏదైతే మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదా, ఇది పెట్టేసేయండి. ఇక అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం జరుగుతుంది, మహా అద్భుతం జరుగుతుంది బీరువాకి. సో ఈ విధంగా లక్ష్యాలని పర్ఫెక్ట్గా స్కెచ్ చేసుకోండి. రేపు నుంచి, రేపు 4:56 కూడా మనకు క్లాస్ ఉంటుంది, సాధ్యమైనంత వరకు 100% అటెండ్ కండి. ఎందుకంటే రేపు మీరు ఇది ఏదైతే స్టార్ట్ చేస్తారో, రేపు ఏదైతే గురువుగారి యొక్క ఆశీర్వాదం ముందుకెళ్తారో, మీకు సంవత్సరం దాకా గురువు యొక్క ఆశీర్వాద బలం ఉంటుంది, గురువు అనుగ్రహం ఉంటుంది, మీరు దూసుకెళ్తారు. ఇక నాదైతే చాలా బ్రహ్మాండంగా 2 ఇయర్స్ జరిగింది. ఈ 2021 ఒక మెరాకిల్ జరిగింది. ఈ 2021లోనే పామిస్ట్రీ క్లాసులు తీసుకొచ్చినాం, యోగముద్రల క్లాసులు తీసుకొచ్చినాం. న్యూమరాలజీ క్లాస్ అయితే జనవరి 1 స్టార్ట్ అయింది. ఆల్రెడీ జనవరి 1 క్లాస్ స్టార్ట్ అయిన వాళ్ళు నాకు తెలియదు, 1 రోజు ఉన్న వాళ్ళు దీంట్లో లేరు. జ్యోతిశ్రీ మేడం 5వ తారీఖు 8వ తారీఖు నుంచే ఉన్నట్టున్నారు. సో జనవరి 1 రోజు వచ్చిన వాళ్ళు దీంట్లో లేరు నాకు తెలిసి, ఓకేనా? సో మొత్తం మీద అయితే సో ఈ క్లాస్ అనేది 365 డేస్ జరిగింది. దీనివల్ల ఫస్ట్ ఎవరైతే అటెండ్ అయినారో జ్యోతిశ్రీ మేడం గారి నుంచి ఈ 1 ఇయర్లో మీ అనుభవం ఒకటే మాటలో చెప్పండి అమ్మా జ్యోతిశ్రీ మేడం గారు. ఓం గురుదేవ్. ఓం గురుదేవ్ అమ్మా. ఇప్పటికైతే నేను చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాను గురువు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ 365 డేస్ 1 ఇయర్లో ఏమనిపిస్తుంది అమ్మా మొత్తం క్లాస్ని? చాలా బాగుంది గురుగారు. పూర్వజన్మ పుణ్యంతో ఒక కొద్ది మాకు మీరు దొరికారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను గురుగారు. రాధిక మేడం, మీకు, మీరు కూడా ఫస్ట్ నుంచి ఉన్నారు. ఓం గురుదేవ్ గురుజీ, మీకు ఎలా అనిపించింది? అన్ని విధాలుగా చేంజెస్ చేసుకున్నాను కదా గురుజీ, మొబైల్ నంబర్ గానీ, లక్కీ వెహికల్ నంబర్ గానీ. చాలా ఆనందం కలిగించిన ఒక విషయం చెప్పండి. విస్పా బైక్ కొన్నా. ఓ వావ్, బండి. మీకు మీకు ఎప్పటి నుంచో ఇప్పిస్తా అనేసి ప్రవీణ్ చెప్పాడు, కానీ అది అవ్వలేదు గురుజీ. దసరా రోజే జరిగింది అది, 15 రోజు. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ బండికి మీరే లక్కీ వెహికల్ నంబర్ చూస్తున్నారుగా. అవును గురుజీ, సూపర్. ఇది నేను కోరుకున్న న్యూమరాలజీ యొక్క అన్ని విధాలుగా రియాలిటీ. అంటే నా అవసరం లేకుండా మీ జీవితాలు జరగాలి. నేను జొమాటోలో ఆర్డర్ చేస్తాను, నేను ఇంకో న్యూమరాలజీకి ఫోన్ చేస్తాను, వాళ్ళు నా బిడ్డకు పేరు పెట్టాలి, నా కొడుకు పేరు పెట్టాలి, అది కాదు. నేను వంట వండడం నేర్పిస్తున్నా, పంట పండించడం నేర్పిస్తున్నా మీకు.
వంట ఎలా వండాలి అనేది నేర్పిస్తున్నాను. మీ మొబైల్ నంబర్లు మీరు చెక్ చేసుకోవాలి, మీ వెహికల్ నంబర్లు మీరే పెట్టుకోవాలి, మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోవాలని నేర్పిస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మంచిదమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సో గంగిరెడ్డి గారు, మీ జీవితంలో ఈ దాదాపుగా ఏప్రిల్ నెలలో జాయిన్ అయ్యారు మీరు, చాలా 8 నెలలు, ఏమి అసలు వన్ వర్డ్ మీరు అసలు జాయిన్ కావడం ఇంకొకటి జాయిన్ చేయడం రెండు జరిగినాయి, అనుభవం వన్ 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 వర్డ్ లో. ఓం గురుదేవ్. ఓం గురుదేవ్. నాకైతే ఆధ్యాత్మికంగా వైపు వైద్యపరంగా ముందుకెళ్ళే అవకాశం మీ జాయిన్ అయిన తర్వాతనే ఉంది. న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఇక ముందుకు వెళ్ళే విషయాలు కానీ అభివృద్ధి కానీ న్యూమరాలజీ ప్రకారం వెళ్ళాలనే ఉంది. ఈ సంవత్సరం ఎండింగ్ లోపు అంటే 2021 ఎండింగ్ లోపు ఒక గోశాల నిర్మాణం, గో విద్య, పంచగవ్య విద్య విధానం ద్వారా నేను ముందుకెళ్ళాలని మీ ఆశీస్సులతో రేపు ఉదయం ఆశీస్సులు తీసుకొని రేపటి ప్రణాళిక అంటే నేను అనేది ఈరోజు గమనించండి మన విద్యార్థులు, ఈ 1 ఇయర్లో మీరు సాధించిన ప్రోగ్రెస్, ఈ జర్నీ. రేపు మళ్ళీ ఉదయం 4:56 5 గంటలకు ప్రోగ్రామ్ ఉంటుంది. రేపు 2022లో ఏం చేద్దాం అనేది ఒక చెప్దాం. అది ఇప్పుడు ఈ 1 ఇయర్లో మీకు ఏం సంతోషం కలిగించింది? ఈ 1 ఇయర్ అంటే అన్ని వన్ వర్డ్ అన్ని ముందుకే కానీ వెనక్కి లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పరమేశ్వన్, పరమేశ్వన్. ఓం గురుదేవ్. కొంచెం తొందరగా మాట్లాడండి, 8 నిమిషాలు ఉంది. నాకు ఈ న్యూమరాలజీ ద్వారా నాకు చాలా సంతోషం ఉంది గురుజీ. నేను ఎన్ని రోజుల నుంచి కళ కన్నానో ఆ కళ నెరవేరింది. ఒక గురువు దగ్గర నేను న్యూమరాలజీ నేర్చుకోవాలనేటువంటి నా కళ నెరవేరింది. నా నుంచి మా ఇంట్లో గానీ మా స్నేహితుల విషయంలో గానీ మా ఆర్యవైశ్య కమ్యూనిటీలో కూడా న్యూమరాలజీ గురించి చాలా విపులంగా చెప్తున్నాను. మరి నా దగ్గర కూడా చాలా మంది నేర్చుకుని పోయి చాలా మంది హ్యాపీగా సంతోషంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతా ఉన్నారు. మరి ఈ అవకాశాన్ని మీరు మీ ద్వారా మాకు లభించినందుకు జన్మ జన్మలో మీకు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా గురుజీ. వెరీ ముఖేష్, నువ్వు కూడా 5th మంత్ లో జాయిన్ అయ్యావు. ఏమి నీకు ఏం జరిగింది? ఒక అద్భుతం. నా మ్యారేజ్. నీకు మ్యారేజ్? అసలు పెళ్లి అనేది జీవితంలో పెద్ద ఒక డ్రీమ్, అదే బాగుంది. ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో వెంకటేశ్వర రెడ్డి, 46 నంబర్ పెట్టాను, తిరిగే తిరుగుతుండు. గురుదేవ్ గురుజీ, నీకు ఏముంది? ఖాళీ లేకుండా తిరుగుతున్నా గురుజీ, పెద్ద మార్పు. బిజీ, బిజీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పద్మావతి మేడం గారు, మొత్తానికి ఒక టీవీ వచ్చింది ఇంటికి. తెలుసు 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 తెలుసు, పెద్ద టీవీ. 15 inches. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు మా ఇంటికి పెద్ద టీవీ వచ్చింది నేను కలగాలని అనుకోలేదు, అది ఆటోమేటిక్ గా ఒక ఖర్చు లేకుండా వచ్చింది. ఇంకా వస్తాయి, ఇంకా మీ ఇల్లు నిండిపోతాయి అన్ని గిఫ్ట్లు అన్ని. అదే అదే, రైట్. అయితే నేను చూసిన మెరాకిల్ ఏంటంటే, ఒక ఇద్దరికి మొబైల్ నంబర్ ఇచ్చాను, ముందు రోజు దాకా వాళ్ళకి జాబ్ గానీ ఏమి లేదు, ఇచ్చిన మరుసటి రోజు జాబ్ లో జాయిన్ అయిపోయారు. ఇట్లాంటివి చెప్పాలి నాకు, నీ వల్ల 10 మంది లాభపడాలి. రాధిక మేడం అక్కడే కరెక్షన్ చేస్తే ఇంకొకరికి జాబ్. మీరు అసలు ఇంకా మీరు సీఎం లు ఉద్యోగాలు ప్రకటించిన అవసరం లేదు, మీరు కరెక్షన్ చేస్తే జాబ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ థ్యాంక్ యూ అమ్మా. మేడం గారు, పద్మావతి మేడం గారు. ఓం గురుదేవ్. బిఫోర్ జాయినింగ్ ది క్లాసెస్, అంటే క్లాసెస్ జాయిన్ కాకముందు మేమంత అంధకారంలో ఉన్నట్టుండే, అంటే నాకు పర్సనల్ గా చెప్తున్నా, ఈ విద్య నేర్చుకున్నాక మీరు మా చేతికి ఒక కరదీపికి ఇచ్చినట్టు, అంటే నిజమైన గురు అనే పదానికి గు అంటే చీకటి, రు అంటే వెలుగు, ఆ విధంగా విద్య నేర్చుకుని ఇప్పుడు ఒక టార్చ్ లైట్ తో ముందుకెళ్తున్నాం, అంటే ఒక అవగాహన, ఒక అవేర్నెస్ తో ముందుకెళ్తున్నాం. దట్ ఈస్ వాట్ ఐ గెయిన్, అంటే జ్ఞానాన్ని పొందాను అనమాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శోభా మేడం గారు, శోభా మేడం గారు, మరి ఇంకా 5 నిమిషాలు ఉంది, అందరికి అవకాశం ఇద్దాం. గురుజీ చెప్పండి. చాలా సంతోషంగా ఉంది గురుజీ, ఇది నేర్చుకున్నందుకు, నేర్చుకుంటున్నందుకు. అది మీ దగ్గర ఎప్పటి నుంచో అనుకున్నదాన్ని ఇప్పుడు అది అనుకుంటూనే ఉండి కూడా అది దూరం పెట్టేసిన ఎందుకులే మనకన్ను, మనకెందుకులే కదా అది వస్తుంది మనకు అదృష్టంలో ఉంటుంది ఒకటి. ఆల్రెడీ నాకు మనుషుల స్వభావం చదివేదో ఒక అలవాటు, మనుషులను చూడంగానే ఈ నెంబర్స్ తెలిసడం వల్ల చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళ నెంబర్ అడిగి వాళ్ళు ఎవరు ఏంది తెలుసుకొని పక్కకు పెట్టొచ్చు, దగ్గర తీసుకోవచ్చు అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు. చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ. రాజేశ్వర మేడం గారు,
చాలా రోజుల తర్వాత. ఏం భయం లేదు, ఎప్పుడైనా రావచ్చు. లింక్ ఉంటుంది, మైక్ ఆన్ చేయమ్మా. మైక్ మైక్ ఓం గురుదేవ్. గురువు గారు, నాకు మిమ్మల్ని కలవడమే నాకు పెద్ద అదృష్టం గురువు గారు. కానీ కొన్ని నా డ్యూటీ పరంగా నేను చేయలేకపోతున్నా, కానీ ఇంకా ఇంకా మీరు కంటిన్యూ కాండి, కావాలి అని. కంటిన్యూ కాండి, కంటిన్యూ కాండి. కొత్త సంవత్సరం మీ పిల్లలకి మీకు అదృష్టాన్ని కలిగించాలి ఆ మహాదేవుని కోరుకుంటున్నాను. ఓకే, థాంక్యూ. ఓకే, థాంక్యూ గురువు గారు. సుఖనామ గారు, సుఖనామ గారు నమస్తే అమ్మా. నాకు నా జీవితంలో ఇది యాక్చువల్ గా నాకు 60 రన్ అవుతోంది. ఈ ఏజ్ లో నేను నాకు రిటైర్ అయిన తర్వాత ఏంటి ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలి లైఫ్ అని. నాకు జరుగుతున్న ఈ స్పిరిచువల్ జర్నీ యాజ్ ఇట్ ఈస్ గా తర్వాత మంచి గురువు లభిస్తాడు అని నా జాతక రీత్యా నాకు తెలిసింది గురుజీ. కానీ మీరు లభించడం అనేది నాకు చాలా అనిపించింది. ఓ, నా జాతకం ప్రకారం మంచి గురువు లభిస్తారన్నారు. ఈ చప్పట్లు కొట్టాలి, ఆ చప్పట్లు మనకే ఆరోగ్యం. అమ్మగారు చెప్పారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనకు సమయం అయిపోతుంది, 3 నిమిషాలండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎనర్జెటిక్ గా తయారైంది గురుజీ, రైట్ రైట్. ప్రశాంతంగా ఉంది, వెరీ గుడ్. ప్రశాంతత బాగా వచ్చింది మా ఇంట్లో మీ వల్ల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రవి గారు, రవి గారు తొందరగా 2 నిమిషాలు. గురుజీ, ఓం గురుదేవ్. ఓం గురుదేవ్. గురుజీ, మీ దగ్గర రాకముందు వేరే న్యూమరాలజిస్ట్ దగ్గర పోయాను. పేరు సరిగ్గా పెట్టలేదు, ఫోన్ నెంబరు బాగలేకపోయినా బాగుందని చెప్పారు. అసలు ఇంకా మనం ఎవరి దగ్గరికి ఎందుకు, నా దగ్గర కూడా వద్దు, మీకే ఇచ్చేసాను కదా ఆయుధాలు అన్ని. యుద్ధం చేసేయండి. మీ దగ్గరకు వచ్చినాక పేరైతే ఏమి, ఫోన్ నెంబర్ ఎంతేమి బాగా క్లారిటీతో చెప్తున్నారు, మనకు అర్థమవుతుంది గురుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మార్పు కనిపిస్తుందా? మార్పు కనిపిస్తుందా? మార్పు కనిపిస్తుంది గురుజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరు, ఇంకెవరు చెప్పండి. హుమాయన్. ఓం గురుదేవ్. చెప్పినాను, ఈ 2021లో మీ పరిచయం ఏర్పడింది, అదే గొప్ప విషయం. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి అభివృద్ధి సాధించిన ఛత్రపతి. ప్రతిరోజు మిస్టులతో, అంటే ప్రతి రోజు అడుగు ఒక ఎక్కడ అడుగు వేయాలి, ఎట్లా అడుగు వేయద్దు, ఏ డేట్ లో అడుగు వేయాలి, ఏ డేట్ లో మనం ఏం చేయొద్దు అనే ఒక నియమానుసారమైనటువంటి ఒక మార్గదర్శకత్వం ద్వారా భవిష్యత్తుకు పునాది పడ్డది. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజు, రాజు రాజు చెప్పాలి, 1 నిమిషం. ఓం గురుదేవుడు. గురుగారు, ఈ సంవత్సరం అయినా 3 గురువులు కలిసిన గురుగారు, గాయత్రి ఉపదేశం తీసుకుని హిమాలయాలు అదే కోర్సు చేస్తున్నా చేయనన్న డౌట్ తోనా హిమాలయాలు పోవాలని ప్రయత్నం చేసి హిమాలయాలు దర్శనం చేస్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరిప్రియ మేడం గారు, 1 మినిట్ లాస్ట్. ఓం గురుదేవ్. ఓం గురుదేవ్. గురువు గారు, నేను 23 నాడు కోర్స్ లో జాయిన్ అయ్యాను. 25th నాడే నేను ఈ అంతర్ జిల్లాల బదిలీలో నా సొంత జిల్లాకి అలాట్ చేయబడ్డాను. సూపర్ 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 సూపర్, వెరీ గుడ్. మళ్ళీ తర్వాత అంతర్ జిల్లాలో కూడా బదిలీలో మా ఊరు పక్కనే ఊరు అని అధికారికంగా కూడా తెలిసిపోయింది గురువు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఇంప్రూవ్మెంట్ అనేది రాకెట్ స్పీడ్ లో కనబడుతుంది గురువు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా మనకు మిగిలి ఒకరిద్దరు ఉన్నారు, ఎర్లీ మార్నింగ్ క్లాస్ లో నేను అడుగుతాను వాళ్ళ అభిప్రాయం. ఏమనుకోవద్దు, సమయం చాలా విలువైంది. సమయానికి చాలా విలువిద్దాం. సమయమే గురువు, సమయమే ఎవ్రీథింగ్, సమయానికి మించిన విలువ లేదు. సో పద్మావతి మేడం గారు చెప్పారు, ప్రతిసారి మీరు ఏదో లాస్ట్ మూమెంట్ లో చెప్పబోయే ఆగిపోతుంది. ఇక ఇక్కడ నుంచి అలా అంత సిస్టమేటిక్ ఉంటుంది ఎండింగ్ అనేది.